आधार राष्ट्र पन रद्दी चेयर आधार मंत्री राष्ट्र पन रद्दी चेयली पन रद्दी चेयली पन రాయితీలన్నీ దాదాపుగా ఈఎస్ఐ అనేది మరి పిఎఫ్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ పిఎఫ్ మరి ఈఎస్ఐకి సంబంధించినటువంటి వాళ్ళ జీతాల్లో రికవరీ చేస్తా ఉన్నారు. నెలవారీగా రికవరీ చేస్తున్నా గానీ వాళ్ళ అకౌంట్ లో ఈనాటి కూడా జమ అవుతుంది లేదు కూడా తెలియని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ ప్రభుత్వం అనేక రకాలుగా చెప్తా ఉంది, ఇవాళ మేము కార్మికులకి అనేక రకాలుగా జీతాలు పెంచామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ పారిశుద్ధ్య కార్మికులకి ఈ రోజు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము 18,000 రూపాయలు జీతం ఇస్తున్నామని చెప్పి ఇవాళ 12,000 రూపాయలు జీతాన్ని ఇస్తా ఉన్నాడు. ఇవాళ 6,000 రూపాయలు మెడికల్ రీయింబర్స్మెంట్ మీద మెడికల్ గా నేను ఇస్తానని చెప్పి అంటున్నాడు, కానీ అవి ఎక్కడ కూడా సక్రమంగా అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుకున్నా ఉన్నాయి. ఇవాళ ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ మున్సిపల్ కార్మికులకు ఇవాళ పనిచేస్తూ ఉంటే వాళ్ళకి చేతులకి గ్లౌజులు ఇచ్చిన పరిస్థితి లేదు. మరి మాస్కులు ఇవాళ ఈ కరోనా సందర్భంగా మాస్కులు ఇవ్వకుండా మరి 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇస్తా ఉన్నాడు. అదే కమిషనర్ గారు కూడా ఈ దృష్టికి తీసుకొచ్చాం వాళ్ళని. మరి ఈ సమస్యను పరిష్కరించమని చెప్తే మేము వాళ్ళకి ఇస్తున్నామండి, వాళ్ళు పెట్టుకోవట్లేదండి, వాడట్లేదండి, వేరే వాడుకున్నారని. మరి వాళ్ళు మీరు ఇచ్చేటటువంటి ఒక రోజే వాడుకోవాలా, రెండో రోజు వాడుకోవడానికి అవకాశం లేదు. మరి అటువంటి మాస్కులు మీరు ఇచ్చి వాళ్ళు ఉపయోగించట్లేదు అనేది సరైన పద్ధతి కాదు. ఇవాళ ఏదైతే మాస్కులు శానిటైజర్లు వాళ్ళకి గ్లౌజులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ మున్సిపల్ యంత్రాంగం మీద ఉంది. మరి ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు సక్రమంగా అందకుండా వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉంటే ఇది ఉద్యమానికి దారితీస్తా ఉంది. మరి అదేవిధంగా ఇవాళ ఈ ఒక యూనియన్ సమస్య పిలిపిస్తే మరొక యూనియన్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల వల్ల మేమందరం కూడా కార్మిక సమస్యలు పరిష్కరించడం రాజకీయ పార్టీలో ప్రజాసంఘాలన్నిటి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, ఆస్తి పన్ను పెంచాలని చెప్పేసి పెంపుదలని అమలు చేయడం కోసం 2019లోనే 196, 197, 198 తీసుకొచ్చింది. ఈ జీవోలకు వ్యతిరేకంగా గత సంబంధించి అనేక గచ్చిబారి పోరాటం జరుగుతూ ఉంది. అయితే ఈ జీవోలు తీసుకోవడానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కార్యక్రమాలకి నిర్వహణకి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులు ఆపేసి స్వయం పోషకంగా ఎదగాలని చెప్పి చెప్పేసేది కండిషన్ బేస్డ్గా ఈరోజు వాటిని అమలు చేయడం కోసం కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం వీటిని అమలు చేయడం కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చింది. మొన్న 2005 జరిగిన మున్సిపల్ కౌన్సిల్ హెచ్ఓడి సమావేశంలో కూడా దీన్ని చెత్త పన్ను తక్షణ నుంచి వసూలు చేయాలని చెప్పేసి కౌన్సిల్ తీర్మానం చేసింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నించదలుచుకున్న సందర్భంగా సుప్రీం పార్టీని ఇక్కడ ఉన్న ప్రజల సంఘాలుగా ప్రశ్నించదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రజల మీద భారాలు అనుకుంటా అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడిన కారణంగా అత్యంత విజయంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అత్యంత విశ్వాసంతో ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించారు. ఈ రాష్ట్రంలో అత్యంత మెజారిటీ ఇచ్చారు. చీరాల మున్సిపాలిటీలో కూడా 33 మంది కౌన్సిలర్లు గెలిపించుకున్నది ప్రజలు సేవ చేస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి దండు వేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆ జీవోలు విధానాలు వ్యతిరేకించే ఇది ఈ ప్రభుత్వం దగ్గర లేదు. కానీ నమ్మి ఓట్లేసి ప్రజల మీద మాత్రం నటు విడిచి పన్ను వసూలు చేసే విధంగా ఈ జీవోలు ఆగమేఘాలు మీద తెలుసుకుని అమలు చేయాలని చెప్పి సుప్రీం కార్యం చేసే విధంగా చేస్తా ఉన్నాను. అందుకని జగన్మోహన్ రెడ్డి పేరు పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తక్షణం ఈ పన్ను వసూలు కరోనా కాలం జనం దగ్గర డబ్బులు లేవు, పన్నులు లేవు, ఉపాధి కోల్పోయారు. ఈ పరిస్థితిలో జనాలకు ఏదో ఒక విధంగా ఆర్థిక సహకారం అందించేసి
ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజల పైన భారాలు మనం సరైనది కాదు. అందుకని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తామండి, 2021-22 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను కూడా రద్దు చేయాలని చెప్పుకోవాలని కోరుతున్నాం. అదనంగా యూజర్ ఛార్జీల పేరు కోసం చేయాలని భయపెట్టినట్టు జీవోలు ఏవైతే ఉండే ఇంటి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజ్ పన్ను, వాటర్ పన్ను ఏదైతే ఇది మున్సిపాలిటీ సర్వీసుల కింద ఉంటారు, యూజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదని చెప్పేసి తెలియజేస్తూ యూజర్ ఛార్జీలు వసూలు చేస్తే జీవోలు రద్దు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎత్తులు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పిస్తున్నారు. ధన్యవాదాలు. సార్ రద్దు చేయాలి చెత్త పనులను వెంటనే.